నమస్కారం అండి. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్ లో వాలంటీర్ల వల్ల హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని, మహిళలు మిస్ అవుతున్నారని ఏం అంటున్నారు కదా, సో అది నిజమంటారు? అంత కక్కుర్తికి ఎవరు పడతారులే, కానీ మరీను అంత కక్కుర్తి ఎవరు పడలే. ఒకవేళ వాళ్ళకు వాళ్ళకి ఏదైనా రిలేషన్ ఉంటే తప్పక, లేకపోతే ఏముండదు. చేసేవాళ్ళు బాగానే చేస్తున్నారు, మా బజార్ మడుగు బాగా సూపర్ గా చేస్తున్నారు అమ్మాయి అమ్మాయి. అయ్యా రాజకీయ, నువ్వు వచ్చినా నువ్వు అట్ట మాట్లాడతావు, నేను వచ్చినా నేను అట్టగానే మాట్లాడతాను. దాన్ని ఏముంది, మనం దాని గురించి మనం ప్రతి ఒక్కళ్ళు, నీ నోటికి వచ్చింది నువ్వు మాట్లాడుతావు, నా నోటికి వచ్చింది నేను మాట్లాడతాను. అది మాకు లైన్లో మట్టుకు అమ్మాయి బాగా చేసిద్ది, అంతవరకు మాకు మాకు ప్రాబ్లం లేదు. దాని ఏముంది, ఎవరు బతుకుతారు వాళ్ళు కదా. అది ఆయన ఇష్టం, అది మనం చెప్పకూడదు ఇక దాని గురించి. అది ఆయన ఇష్టం, ఆయనది ఈయన ఇష్టం, ఏంది అవి తప్పు. ఏంటంటే వాలంటీర్లు వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేస్తున్నారు, ఎందుకంటే ఇవాళ వాలంటీర్లు లేకపోతే ప్రతి ఒక్కడు ఒక గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ 10 సార్లు తిరగాల. ఇవాళ ఏంటంటే 2 సార్లు తిరిగేసరికి వాలంటీర్లు పనిచేసి ఇంట్లోకి పింఛన్లు ఇవ్వటం కానీ, ఏదైనా కానీ డేట్ ఆఫ్ సర్టిఫికెట్లు కానీ ఏదైనా కానీ కరెక్ట్గా చేస్తున్నారు వాళ్ళు. కాకపోతే ఇప్పుడు మైనస్ ప్లస్ మైనస్ లేకుండా ఉండదు. ఇప్పుడు ఒక్కొక్కడు ఉన్నాడు 5,000 సరిపోదని ఏదో ఒక పని చేసుకొని వచ్చి చేసుకుంటున్నాడు, ఒక్కొక్కడు ఏంటంటే కొద్దిగా కంటిన్యూగా చేసేస్తున్నాడు. వాళ్ళ పని వాళ్ళు చక్కగా నిర్వహిస్తున్నారండి. మీరేమంటారు మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని గురించి చెప్పండి. ఆయన చెప్పేది ఏంటంటే తప్పు, మహిళల మిక్సింగ్ అనేది వీళ్ళ వల్లే జరుగుతుంది అన్నట్టు చెప్పారు పవన్. అవి మహిళల మిక్సింగ్ అనేది వీళ్ళ వల్ల ఎందుకు జరుగుతాయండి, దేనికి జరుగుతాయి అవి, ఏ ప్రభుత్వంలో ఉన్నా మహిళలు జరుగుతూనే ఉంది. దానికి ఖండించిన వాడు ఎవరు, ఇప్పుడు ఒక సైకోలు ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి ఖండించాలంటే ఒక చెప్తున్నా పోలీసులే ఖండించాలా. వాళ్ళు దొరికినప్పుడు పట్టుకుంటారండి, దొరకనప్పుడు ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఒకటి పొడిచి వెళ్తున్నాడు, నాకే ఉండారు, మీరు పొడిచి వెళ్తాడు, మీరు దొరికితే ఇంకా పట్టుకునేది వాళ్ళు, దొరకకుండా ఇంకో ఊళ్ళో ఉంటారు. అవి దొరకాలంటే మళ్ళీ 10 సంవత్సరాలు పట్టింది మీకు. ఈయన చెప్పేది ఏం తప్పు అంటే ప్రూఫ్ లేకుండా వైసీపీ వాళ్ళకి లింక్ ఉంది, వైసీపీ నాయకుల హస్తం ఉంది, వైసీపీ వాలంటీర్ల వల్లనే ఇదంతా జరుగుతుంది అని అంటున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాలంటీర్ల మీద ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడు జగన్ గారు ఇంతమందికి ఎందుకు పోషించాలా, ఈ 6,000 కానీ 8,000 కానీ వీళ్ళకి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వాలా, వాలంటీర్లు ఎందుకు పెట్టాలని ఈయన అభిప్రాయం. మీరు చెప్పండి మీకేమనిపిస్తుంది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు వాలంటీర్లు పెడతాం చాలా మంచిది అనిపిస్తుంది అండి. ఇప్పుడు కరోనా వచ్చింది, దానికి ఒక కరోనా వచ్చిన ఇంటికి రెండో వాడు వెళ్ళాలంటే భయపడ్డారండి. ఒక వాలంటరీ చెప్తున్నా గ్లౌజులు వేసుకొని కానీ ఏదైనా కానీ ఆ ఇంటికి వెళ్ళి ఆమెకి ఎట్టుందా లేదా జ్వరం ఉందా అని చెప్పి, మంచం మీద ఉన్న ఆమెను కూడా పడుకొని ఉన్న ఆమెను కూడా లేపి మాట్లాడి వచ్చిన వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్లు ఉండటం వల్ల చాలా మంచి జరిగిందని నా అభిప్రాయం. మంచి చేసిన వాలంటీర్ల మీద ఈయన కావాలని మాట్లాడుతున్నాడు, దానికి ఏముంది. ఇప్పుడు ఈయన పని బయటలో పైకి రావాలంటే, ఒక ప్రజలు కృషి చేయాలంటే తిట్లు ఎందుకండి, తగాదాలు అవ్వడానికి ఏం లేదు. వాళ్ళు ఇల్లు తగాదాలు అవుతాయి, జంక్షన్ అవుతాయి, అది చాలా తప్పుగా ఇది చేసిద్ది, అవి ఎక్కువ అవుతా ఉంటాయి తగాదులు. మరి గెలుస్తాడంటారా ఇప్పుడు ఆయన, ఎవరు పోటీ చేసే వ్యక్తిగా ప్రజల ఆదరణ పొందాలి కానీ ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది అంటారు? పోటీ చేసే వ్యక్తిగా అంటే ఏంటంటే, ముఖ్యమంత్రిగా గెలవాలంటే ఈయన వల్ల ఇప్పుడు కాదు నాకు తెలిసి, ఎందుకంటే మహా వస్తే ఒక 15 సీట్లు వస్తాయేమో, గట్టికి పోటీ చేస్తాయి. అది వీళ్ళని తిట్టుకుంటా వెళ్తే ఎవడు ఏడు. ఇప్పుడు ఇవాళ వాళ్ళని తిట్టినాడు మాకు తిట్టాడని గ్యారంటీ ఉందండి, ఆయన పార్టీ వాళ్ళకి తిట్టాడని గ్యారంటీ ఉందా? పొత్తులు అంటే వీళ్ళంతా ఇప్పుడు కలిసి పోటీ చేద్దాం అనుకుంటున్నారు కదా. ఇప్పుడు బీజేపీ ఒకటి, జనసేన ఒకటి చెప్తున్నా, ఇప్పుడు ఎవరు టీడీపీ ఒకటి, టీడీపీ వీళ్ళందరూ కమ్యూనిస్టు, కాంగ్రెస్ ఇప్పుడు కమ్యూనిస్టు, కంచి కొడవలు ఈ మొత్తం టీడీపీ వాళ్ళు ఇంతకుముందు కలుపుకున్నారు. అట్టని ఈ కలుసుకట్టుగా పోటీ చేస్తే ఇంతకుముందు చంద్రబాబు వచ్చినట్టు వద్దామని వాళ్ళ ఆలోచన. దాంట్లో ఏంటంటే వీళ్ళందరూ అయ్యి అవ్వదని అభిప్రాయం ఉంది మాది. జగన్ గారే గెలుస్తారని, జగన్ గారే గెలుపు ఉందని మేము అనుకుంటున్నామండి ప్రస్తుతం. చాలా మంచిది అనుకుంటున్నారు, మాకు చాలా మంచిదిగా ఉంది. ప్రతి ఒక్కళ్ళకి మాగని కాదు 100%, 100కి 80% మంచిది జరుగుతుందండి వాలంటీర్ల వలన. వాళ్ళు ఏం తినేది ఏం లేదు, వాళ్ళ లంచాలు ఏం తినేది లేదు. చెప్తున్నా ఏ వాలంటీర్కి కూడా లంచాలు ఇచ్చింది, పలాన సాట ఈ వాలంటీర్ లంచం తీసుకున్నాడు అని ఇప్పుడు దాకా రాలే మీడియాలో. అవునండి, రాలేదు.
ఏదో గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ళ ఫార్మాలిటీ వాళ్ళకు ఎంతో కొంత తీసుకుంటారు పని చేస్తున్నారు జరుగుతుంది అది జరుగుతుంది వాలంటరీ అనేది ఇవ్వాలి 2000 అడిగాడు మాకు 1000 రూపాయలు ఇస్తేనే మాకు పని చేసి పెట్టాడని ఎవరు చెప్పాల ముందుకు వచ్చి ముసలాళ్ళు కానీ ఇది వాలంటీర్లు పెట్టడం మంచి పద్ధతి ఇప్పుడు కూడా చాలా మంచిది ఉంది మళ్ళీ మళ్ళీ వాలంటీర్లే రావాలని నా కోరిక అండి మళ్ళీ వాలంటీర్లు ఉంటే పనులు చక్కగా చక్కగా జరుగుతున్నాయి ఇక రేట్లు అనేది తగ్గటం తగ్గిపోవటం అది కేంద్ర ప్రభుత్వంది అది జగన్ గారిది విశేషం అది తరా సంగతి నిత్యావసరాలు అసలు వాలంటీర్లు దీనివల్ల దెబ్బ ఏం లేదు వాలంటీర్లకు ఇచ్చే జీతం ఇస్తున్నారు వాళ్ళ చక్కగా వాళ్ళ పని వాళ్ళు నిర్వహిస్తున్నారు సో నెక్స్ట్ జగన్ గారే గెలుస్తారు అనుకుంటున్నారు మీరైతే నేను గట్టిగా జగన్ గారే గెలుస్తున్నారు అనుకున్నానండి ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే నెక్స్ట్ ప్రజలకు ఇప్పుడు కొంత డబ్బులు ఇస్తున్నారు కాదని ఇట్లా కొన్ని పనులు కూడా కొన్ని బాగుంటే బాగానే ఉంటుంది అనిపిస్తుంది మాకు థ్యాంక్ యూ అండి ఎందుకంటే రేట్లు అన్ని పెరగటం అనేది మనకు తెలియదు కదా కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో మనకు అయితే పెద్దగా తెలియదు వాలంటీర్లు ఉన్న మంచి జరుగుతుంది ఊళ్ళల్లో సమస్యలు ఏది ఊళ్ళో సమస్యలు కానీ పక్క ఊళ్ళో అన్న మన ఊళ్ళో సమస్య మనకు చక్కగా జరుగుతుంది.